షీరాల నియోజకవర్గంలో జరిగిన ఇసుక అక్రమాలపై విచారణ జరిపి ఇసుక చోరీకి పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి డాక్టర్ పాలిటి రామారావు వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్ట్రైట్ కట్ ఇసుకను జాతీయ రహదారి రైల్వే ట్రాక్ నిర్మాణంతో పాటు దేశాయిపేటలో ఇటీవల మొదలుపెట్టిన ప్రభుత్వ గృహాల నిర్మాణానికి కూడా తరలించి ప్రభుత్వం నుండి బిల్లులు పొందారని ఆరోపించారు. ఇసుక చోరీపై కేసు నమోదు చేయాలని కోరారు. చెల్లారెడ్డిపాలెం చేనేత కాలనీలో పేదల ఇళ్ల పట్టాలు దగ్గర పెట్టుకుని ఇబ్బందులు పెడుతున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. మీరు జేఈ సొంతం తర్వాత పెట్టుకుంటాను, ఒక వితౌట్ సైన్ పెట్టుకుంటాను దగ్గర. అది లేదా ఏంటంటే ధర్నా కూర్చుంటే పర్మిషన్ లెటర్ ఎంత ఇచ్చారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ వచ్చింది. ఇది కూడా ఉందిగా మీకు.